రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ అనేది ప్రారంభమైంది బ్యాలెట్ పద్ధతిలో జరిగాయి కాబట్టి పూర్తి ఫలితాలు రావాలంటే అట్లీస్ట్ పన్నెండు తర్వాతే ఒక క్లారిటీ రావచ్చు అండ్ పన్నెండు కార్పొరేషన్లకి ఎన్నికలు జరిగినా కూడా రిజల్ట్ పదకొండుకే ప్రకటిస్తారు ఏలూరు కార్పొరేషన్ అనేది కోర్టు తీర్పు తర్వాతనే అదేవిధంగా చిలకొలూరుపేట మున్సిపాలిటీ ఫలితం కూడా కోర్టు తీర్పు తర్వాతే ప్రకటిస్తారు ఈ రెండు ఫలితాలు ప్రకటించే అవకాశం అయితే లేదు మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా మొదలైన కౌంటింగ్లో మొదటి ఫలితం అనేది అధికారికంగా ప్రకటించారు ఎక్కడి నుండి అంటే ప్రకాశం జిల్లా కనిగిరి మున్సిపాలిటీలో ఆరవ వార్డు అధికారికంగా ప్రకటించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నూట ఇరవై ఒక్క ఓట్ల తేడాతో గెలుపొందారు అయితే ఇక్కడ ఇరవై వార్డులు ఉన్నాయి ఇప్పటికే ఏడు ఏకగ్రీవం కూడా ఏ పదమూడు ఎన్నికలు జరిగితే అందులో ఇప్పటికే వైసీపీ నాలుగు స్థానాలు ఏమో గెలుచుకుంది అవి ఇవి గెలిస్తే ఆ మున్సిపాలిటీని కైవసం చేసుకున్నట్లే మరోవైపు గిద్దలూరు ఆ గిద్దలూరులో పరిస్థితి కూడా అంతే అక్కడ ఇరవై వార్డ్స్ ఉన్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ అక్కడ కూడా ఏడు వార్డ్స్ ఏమో కైవసం చేసుకున్నాయి పదమూడుకి ఏమో ఎన్నికలు జరిగితే పన్నెండు ఇప్పటికీ ఐదు స్థానాలు ఏమో వైసీపీ గెలుచుకుంది ఒక స్థానం ఏమో టీడీపీ గెలుచుకుంది అది కూడా వైసీపీ అకౌంట్లోకి వెళ్ళింది మున్సిపాలిటీ నాయుడుపేట మున్సిపాలిటీ అది కూడా వైసీపీ అకౌంట్లోకి పోయింది మరోవైపు విశాఖపట్నంలో ఒక వార్డు నుంచి పోటీ చేస్తూ ఒక డివిజన్ నుంచి పోటీ చేస్తున్నటువంటి జనసేన పార్టీ ఆమె భారతి అనుకుంటా గుండెపోటుతో మరణించారు సో మొత్తం మీద అనుకుంటే ఇప్పటి వరకు ఏకగ్రీవాలకు సంబంధించి ఆ ఏకగ్రీవాలు పోను మిగిలిన ఎన్నికలు జరిగాయి కదా ఆ ఎన్నికల్లో మొత్తం ఫలితాలు రాకపోయినా కొన్ని ఫలితాలు రావడాన్ని బట్టి ఆ మున్సిపాలిటీ ఎవరి అకౌంట్లోకి వెళ్ళిపోయింది అనేది ఒక క్లారిటీగా తెలిసిపోతూ ఉంటుంది ఓవరాల్గా విశాఖపట్నం విజయవాడ గుంటూరు లాంటి కార్పొరేషన్లు అయితే అందరి అటెన్షన్ను క్రియేట్ చేసి ఆ ఫలితాలు పూర్తిగా రావాలంటే మైట్ బి సాయంత్రం వరకు క్లారిటీ వస్తుందేమో కానీ మెయిన్గా ఎక్కువ ఏకగ్రీవాలైన మున్సిపాలిటీలు అక్కడ ఫలితాలు వచ్చే కొద్దీ త్వర త్వరగా ఈ రిజల్ట్ అయితే తెలిసిపోతూ ఉంటుంది